కేంద్ర ప్రభుత్వం మరో అద్భుతమైన గట్టానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని రాజ్పథ్ సెంట్రల్ విస్టా మార్గాలను కర్తవ్య పదులుగా మార్చు నిర్ణయం తీసుకుంది. కొత్తగా పునరుద్ధరించిన కర్తవ్య పదును ప్రధాని మోదీ ఇవాల ప్రారంభించనున్నారు. ఇండియా గేట్ దగ్గర సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో రైసిన ఫిల్స్ పై రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు 3 కిలోమీటర్ల మేర ఉన్న రాజ్పథ్ కర్తవ్య పద్గా అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంది. ఎర్రటి గ్రనైట్ పరిచిన పాదబాటలతో కనుచూపు మేర పచ్చదనంతో సుందరంగా ఆధునీకరించిన కలువలు వివిధ రాష్ట్రాల ఆహాశాలు దుకాణాలు సౌకర్యాలతో కొత్త రూపు సంతరించుకున్న కర్తవ్య పద్ అందరినీ అలరిస్తుంది. రాజ్పథ్ నుంచి కర్తవ్య పద్గా మారే క్రమంలో మొత్తం 19 ఎకరాల కెనల్ ఏరియాను పునరుద్ధరించారు. నీటి శుద్ధికి ఎయిర్వేట్లు వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మొత్తం 16 బ్రిడ్జీలు ఉన్నాయి. కృష్ణ భవన్, వానికి భవన్ వద్ద ఉన్న 2 కాల్వలపై త్వరలో బెట్టింగ్ను అనుమతించబోతున్నారు. నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.